चंद्रयान 3 ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై చారిత్రాత్మకంగా దిగింది. అంతరిక్ష నౌక విక్రమ్ మరియు ప్రజ్ఞాన్ అనే రెండు మాడ్యూళ్లను తీసుకువెళ్ళింది. వీటిని 14 రోజుల పాటు చంద్రుని ఉపరితలంపై అధ్యయనాలు మరియు ప్రయోగాలు నిర్వహించిన తర్వాత స్లీప్ మోడ్ లోకి మార్చారు. ఈ రోజు విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ను మళ్లీ యాక్టివ్ చేయడానికి ఇస్రో ప్రయత్నిస్తున్నందున అందరి దృష్టి చంద్రయాన్ పైనే ఉంది. చంద్రునిపై తెల్లవారుజామున ఇస్రో ఇప్పుడు చంద్రయాన్ 3 యొక్క సౌరశక్తితో నడిచే విక్రమ్ ల్యాండర్ మరియు రోవర్ ప్రజ్ఞాలతో కమ్యూనికేషన్ను యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. వాటిని పునరుద్ధరించడానికి తద్వారా వారు శాస్త్రీయ ప్రయోగాలను కొనసాగించవచ్చు. ల్యాండర్ మరియు రోవర్ రెండు ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 4 మరియు 2 తేదీలలో స్లీప్ మోడ్లో ఉంచబడ్డాయి. చలి 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని తిరిగి యాక్టివ్ అవ్వాలంటే ప్రజ్ఞాన్ మరియు విక్రమ్లకు ప్రధాన సవాలు అని చెప్తున్నారు. అయినప్పటికీ చంద్రుని దక్షిణ ధ్రువం పైన సూర్యుడు మళ్లీ ఉదయించినప్పుడు రెండు వాహనాలు మేల్కొనవచ్చని ఇస్రో ఆశాభావంతో ఉంది. ప్రణాళిక ప్రకారం పనులు జరిగితే కమాండ్లు రోవర్లోకి ఫీడ్ అయిన తర్వాత రోవర్ కదలడం ప్రారంభిస్తుంది. తరువాత ల్యాండర్ మాడ్యూల్పై అదే విధానం పునరావృతమవుతుంది.